చేస్తున్నా నిప్పుల మీద కాలుస్తారు కదా ఆ చికెన్ చూడండి కావాల్సిన పదార్థాలు మనకి ముందు మాత్రం ఇది మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి కొంచెం salt మంచిగా వేసి చికెన్ కడిగి చూడండి ఇట్లా నీళ్లు లేకుండా చేసుకోవాలి ఫస్ట్ మాత్రం చూడండి కావాల్సిన పదార్థాలు దీనికి చూడండి కావాల్సిన పదార్థాలు ఫస్ట్ పెరుగుండి ఒక కప్పు మనకు ఒక కేజీ చికెన్ కి నేను చెప్తున్నా ఒక కప్పు పెరుగు చూడండి రెండు నిమ్మకాయల రసం ఒక స్పూన్ మాత్రం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి రెండు స్పూన్ల salt మూడు స్పూన్ల కారం అండి ఎందుకంటే కేజీకి సరిపోని చెప్తున్నా ధనియాల పొడి ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ జీలకర్ర మెంతాల పొడి ఒక స్పూన్ అండి నేను మాత్రం ఇది కంపల్సరీ వేస్తాను మీ ఇష్టం అది షాజీర పొడి ఒక స్పూన్ ఇంకా అంతే చికెన్ మసాలా పొడి గిట్ల ఏమీ వేయకూడదండి ఫుడ్ కలర్ వేసుకోవాలి ఫుడ్ కలర్ ఒకవేళ మీకు ఇష్టం అయితే మాత్రం కలర్ఫుల్ గా ఉండాలంటే ఫుడ్ కలర్ మాత్రం వేసుకోవాలండి లేకపోతే లేదు చూడండి నేనైతే ఏయట్లేదు మనం ఇంట్లో చేసుకుంటున్నాం గానీ అవసరం లేదండి చూడండి ఇక ఫస్ట్ పెరుగు వేసుకోవాలి పెరుగు వేసుకున్నాక కొంచెం కల్బ గరం మసాలా పొడి ధనియాల పొడి కారం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ జీలకర్ర మెంతాల పొడి చూడండి జీలకర్ర మెంతాల పొడి వాడితే మాత్రం మనకు షుగర్ రాదండి అది మాత్రం మీరు వాడాలి కంపల్సరీ పసుపు salt నిమ్మకాయ రసం అండి ఇంకా ఏం మనం కార్న్ ఫ్లోర్ అలాంటి ఇట్లా ఏం వేసుకోకూడదండి చూడండి ఇట్లా మళ్ళీ మంచి మనం కలిపేసుకోవాలి దీన్ని 10 నిమిషాలు మ్యాగ్నేట్ చేయాలండి అంతే ఇంకా అంతకంటే ఎక్కువ అవసరం లేదు దీనికి మనకు దీనికంటే కూడా చేయితోన కలుపుకుంటేనే బాగా వస్తుందండి ఇట్లా మొత్తం కలిపేసి పెట్టేసుకోవాలి ఇది ఇది కొంచెం బాగా ఉప్పు కారం అనేది దీనికి బాగా పడుతుంది కదండి అందుకని మ్యారినేట్ చేసి పెట్టాలి ఇట్లా ఒక 20 మినిట్స్ అట్లా పెట్టిన తర్వాత నేను చూపిస్తాండి చూడండి మనం ఇప్పటిదాకా తందూర్ చికెన్ కి రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు చూడండి ఇట్లాంటిది స్టవ్ తీసుకోవాలి ఇగో ఇలాంటిది దొరుకుతుంది మనకు మార్కెట్ లో ఎక్కడైనా చూడండి ఒకసారి దీంట్లో మాత్రం ఇలాంటి స్టవ్ తీసుకొని చూడండి ఇట్లాంటి బొగ్గులు దీంట్లో బొగ్గులు వేసేసుకోవాలి చూడండి ఈ బొగ్గుల మీద చేసుకునేది చాలా ఆయిల్ ఇట్లా ఏమీ ఉండదండి చాలా మంచిగా మనకి హెల్తీ కూడా చాలా మంచిది బొగ్గులు వేసినాం కదా ఇప్పుడు వెలిగించుకోవాలండి బొగ్గులు చూడండి ఇగో మనకి బొగ్గులు నిప్పులు కావాలి ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో నిప్పులు అయినాకనే మనము నిప్పులు అయ్యే వరకు మంట మండాలండి నిప్పులు అయినాక మనం మంట వెళ్ళిపోతుంది అది కొంచెం కిరోసిన్ అయినా ఏదైనా వేసుకొని మంట పెట్టుకోవాలి పేపర్లు వేసినా సరే చూడండి మనము లిక్కు తొందరగా కావాలంటే ఇలాంటి ప్యాన్తోని లిక్కులు మాత్రం తొందరగా అయిపోతుందండి మనం ఎక్కువసేపు వెయిట్ చేయని అవసరం లేదు చూడండి మీరు ఒకసారి చూడండి దాన్ని లిక్కులు ఇలా తొందరగా అయిపోతాయి చూడండి పర్ఫెక్ట్గా లిక్కులు అయిపోతాయి మనకి లేకపోతే చాలాసేపు పడుతుంది లిక్కులు కావాలంటే చూడండి ఇప్పుడు ఇట్లాంటి గ్రిల్స్ చూడండి ఇలాంటి గ్రిల్స్ ఇస్తాడు ఎట్లాగో స్టవ్కి ఈ గ్రిల్కి మాత్రం మనం చికెన్ పెట్టుకోవాలండి చూడండి ఇగో ఇట్లా గుచ్చేసుకోవాలి దీనికి ఇగో ఇట్లా పర్ఫెక్ట్గా మనం ఈ చీకుకు గుచ్చుకొని ఈ సువ్వకు మొత్తం గుచ్చేసుకోవాలండి ఇగో చూడండి ఇగో సువ్వ గుచ్చేసుకున్నాం కదా మనం చికెను దీన్ని మాత్రం ఇగో ఇప్పుడు నిప్పులో పెట్టాలండి చూడండి ఇట్లా సువ్వ పెట్టుకొని మనం పట్టుకోవాలి మంచిగా అవుతాయండి కొంచెం దాంతో మనము నిప్పులు చేసుకుంటూ ఉండాలి చూడండి పర్ఫెక్ట్గా రెడీగా అయిపోతుంది మనకు
ఇలాంటి ప్లేట్ ఇస్తాడండి. మనకు చువ్వలు లేకపోయినా ఈ గ్రిల్ ప్లేట్ మీద అయినా మనం ఇవి పెట్టేసుకోవచ్చు అండి. ఎందుకంటే మనకు నిప్పులు బయటికి లేస్తున్నాయి కదా, అందుకని ఇది ప్లేట్ పెట్టేసుకొని ప్లేట్ పైన మామూలుగా అయినా పెట్టుకోవచ్చు అండి. మనకు చువ్వలు కూడా అవసరం లేదు చూడండి. అట్లా ఒకట్లా తింపుకుంటే మాత్రం కాల్చాలండి. అది ఆయిల్ పెడుతూ ఉండాలండి. దీనికి ఆయిల్ పెడుతూ ఉంటే మనకు ఆ గ్రిల్ కంటుకోదు చూడండి. ఇట్లా చూడండి, దీనికి ఇట్లా గ్రిల్కు ఇట్లా ఆయిల్ పెట్టి చూడండి. ఇగో హాఫ్ వరకు మనకు కుకింగ్ అయిపోయింది చెప్పాలి చూడండి. ఇగో పర్ఫెక్ట్గా మనకి రెడీగా అయింది. ఇంకా కొంచెం సేపు అండి చూడండి. మనం ఆయిల్ కొంచెం కొంచెం రాసుకుంటా ఇట్లా కాల్చుకోవాలి తింపుకుంటా. ఇగో ఇట్లా చూడండి, ఇగో మనకు హాఫ్ వరకు రెడీగా అయిపోయింది ఇది చూడండి. మనకు పర్ఫెక్ట్గా రెడీగా అయిపోయింది. ఇట్లా చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. బయట దానికంటే వాళ్ళు ఎట్లా చేస్తారో కూడా మనకు తెలియదు చూడండి. ఇగో మనకు పర్ఫెక్ట్గా రెడీగా అయిపోయింది. మనం కలర్ పెట్టలేం కాబట్టి ఇట్లనే ఉంటుందండి. కలర్ పెడితే మాత్రం రెడ్గా వస్తుంది. ఇదే పర్ఫెక్ట్ అండి చూడండి. చూస్తారా ఇగో ఇట్లా తీసేసుకోవాలి మనం. ఇగో చూడండి పర్ఫెక్ట్ చికెను చూడండి. ఇగో ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో ఒకటి చూసి కూడా నేను చూపిస్తా చూడండి. ఇగో ఎంత పాంజిగా ఎంత సాఫ్ట్గా ఉందో చూసారా చూడండి. చాలా దీనికి మాత్రం చూడండి. కొంచెం నిమ్మకాయ ఉల్లిపాయతో అది సేగ్వాన్ సాస్ పెట్టినామండి. షెజ్వాన్ చట్నీ అండి ఇది. దీంతో తింటే మాత్రం చాలా టేస్ట్ ఉంటుందండి చూడండి. ఇగో టమాటా నిమ్మకాయ ఉల్లిపాయ గార్నిష్ కొంచెం పుదీనా అండి చూడండి. మా వీడియో ఇట్లా అద్దుకుంటే తింటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ వీడియో కోసం బెల్ బటన్ పైన క్లిక్ చేయండి. మరి ఇంకో రెసిపీతో మీ ముందు ఉంటాను. గీత వస్తుంది.